హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఇక్కడ చూపించిన విధంగా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్తో స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్. చూసారా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో. ఈ బ్లౌజ్ బస్ట్ సైజ్ ఎక్కువ, అలాగే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది, అంటే దిగుభుజాలు ప్రాబ్లం ఉందన్నమాట, అందువల్ల షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లౌజ్ని మనకి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా, అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే నెక్ బ్రాడ్గా తీసుకోవాలి కానీ షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు. ఎంత నెక్ని బ్రాడ్గా తీసుకున్నా కూడా ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకూడదు. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా బాడీకి తగినట్టుగా రావాలి, బ్యాక్ పార్ట్లో కూడా ఎక్కడ లూజ్ రాకూడదు. అలానే షేప్ బెల్ట్ పైకి వెళ్ళేలా మనం కట్ చేసాము అంటే ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం కొంచెం పైకి వెళ్ళినా కూడా బ్లౌజ్ పాడైపోతుంది. అంటే వాళ్ళు కొంచెం చేతులు పైకి ఎత్తారు అంటే చెస్ట్ క్రిందికి వచ్చేస్తుంది అనమాట, అందువల్ల షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి. బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకున్నాము అంటే చూసారా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి. ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఒకసారి లోపల వైపున బ్లౌజ్ని ఇలా తీసి చూశారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఇలా ఇవ్వాలన్నమాట. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో క్రింది వైపున 4 లేయర్స్ ఇలా రావాలి. షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి షోల్డర్ దగ్గర గట్టిగా లాగినా కూడా పైకి వెళ్ళకూడదు అనమాట. ఈ మెథడ్లో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఇది ఒరిజినల్ క్లాత్, 1 మీటర్ ఒరిజినల్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ పైన పిక్లో చూపించిన విధంగా ఫిట్టింగ్ ఇంత నీట్గా రావాలి అంటే కటింగ్లో మనం ఎలాంటి టిప్స్తో కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఉంది. చూసారా, ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన బ్లౌజే, అందువల్ల బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది కాబట్టి మనం ఎక్కడ ఎటువంటి చేంజెస్ చేయనవసరం లేదు. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఈ బ్లౌజ్ రిమార్క్ లేదు కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ క్రింది వైపు నుంచి సెకండ్ హ్యాండ్ క్రింది వైపుకి ఇలా స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి టేప్ని. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 19 ఇంచులు వచ్చింది. బ్లౌజ్ 4 మడతల మీద ప్లేస్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది, కానీ టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్, అంటే ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ మనకి 38 4 చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ లేదా బ్లౌజ్ విడ్త్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని మనం నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకున్నాం కదా, క్రింది వైపున క్రాసెస్ ఏదైనా ఉందా చెక్ చేసుకుని ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ డ్రా చేసుకున్నాము అంటే మనకి ఈ క్లాత్లో ఏదైనా క్రాసెస్ ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా క్రాస్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 13.5 ఇంచెస్ ఉంది, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేయమన్నారంటే బ్లౌజ్ పొడవు 14 ఇంచులకి తీసుకుంటున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అందువల్ల క్రింది వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్ని, పై వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్, టోటల్గా 14.75 ఇంచెస్ని ఇలా తీసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా డబుల్ మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మార్కింగ్ చేశాం కదా, స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేయకూడదు, సెకండ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనమాట. అలాగే బ్లౌజ్ లాంగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు కదా, ఎగ్జాక్ట్గా 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ నా మెథడ్లో చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వేస్ట్ లూజ్ దగ్గర లైన్ని డ్రా చేస్తున్నాను. గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫ్రెండ్స్ కొంతమంది వేస్ట్ లూజ్ని మీరు ఎందుకు మార్కింగ్ చేయట్లేదు, వేస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా డాట్స్ కోసం క్లాత్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు. అందువల్ల మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్ట్ లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ స్టార్టింగ్ వరకు మెజర్ చేసుకోవాలి. కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మెజర్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్,
ఇలా టేప్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని సింగిల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ సింగిల్ ఫోల్డింగ్ మీద మార్క్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనకి 7.5 inches వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా ఈ 7.5 inches ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి 2.75 inches అంటే 2.5 inches ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ మనం ఖర్చు కోసం 1.5 inches ఎక్స్ట్రా తీసుకున్నాం. టోటల్గా మనకి 4 inches వరకు ఖర్చు అనేది ఉందన్నమాట. ఇక్కడ సింగిల్ ఫోల్డింగ్ మీద 4 inches ఖర్చు ఉన్నప్పుడు మనకి ఈ క్లాత్ని అంటే బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కదా, అప్పుడు మనకి 16 inches ఖర్చు అనేది వస్తుంది. ఇంత ఖర్చు ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్న మనం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్కి అంటే 9.5 inches చెస్ట్ లూజ్ ఉంది కదా, ఈ సైజ్ బ్లౌజ్కి మనం షోల్డర్ని 5.5 inches నుంచి 5.5 inches వరకు మార్క్ చేసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను షోల్డర్ని 5 inches తగ్గిస్తున్నాను. ఇలా షోల్డర్ని తగ్గించి మార్కింగ్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవుదన్నమాట. ఇలా 5 inches మార్క్ చేసుకొని ఖర్చు లోపల వైపుకు తీసుకోవాలి. షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని 1.5 inches ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ నెక్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం క్రింది వైపున ఖర్చునిచ్చాం కదా, ఖర్చు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్గా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత, కానీ ఈ కస్టమర్ బ్లౌజ్ లాంగ్ 1/2 inch క్రిందికి దించాం కదా, కానీ ఆ 1/2 inch క్రిందికి బ్యాక్ నెక్ని దించొద్దు అన్నారు. అందువల్ల 1/2 inch పైకే పెట్టేశాను అనమాట. పై వైపున ఖర్చు కోసం 1/2 inch ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ని పెంచాం కదా అని నెక్ డీప్ని పెంచాల్సిన అవసరం లేదు, అది కస్టమర్ ఛాయిస్. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ను మాత్రం 1/2 inch అలాగే ఉంచమన్నారు. అందువల్ల 1/2 inch ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా క్రింది వైపున మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 inches ఉంది కదా, కానీ క్రింది వైపున 1/2 inch ఎక్స్ట్రా తీసుకొని బ్రాడ్ తీసుకున్నాను అనమాట. పై వైపున షోల్డర్నేమో గట్టిగా తీసుకున్నాను, అంటే టైట్గా కరెక్ట్గా అంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, కానీ క్రింది వైపున బ్రాడ్ తీసుకున్నాను అనమాట. ఇలా మనం చిన్న చిన్న టిప్స్తో షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు కానీ నెక్ క్లోజ్ అయినట్టు కాకుండా నీట్గా ఉండేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ 5 inches మార్క్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని 5.5 inches మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ 5 inches ఆర్మ్ హోల్ డౌన్ 5.5 inches మార్కింగ్ చేసుకొని ఈ 2 markings ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ 5.5 inches తీసుకోవాలి అని రూల్ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం 5.5 inches కానీ 5.75 inches కానీ అలా తీసుకొని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 5.5 inches మార్క్ చేసుకున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ రూల్ 8.5 inches. ఇక్కడ మనకి మనం డ్రా చేసిన ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాలేదు అని అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి క్రిందికి మనం అడ్జస్ట్ చేసి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని కరెక్ట్గా మనకి 8.5 inches మ్యాచ్ అయ్యేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 inches ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేశాను కదా, ఇలా చెక్ చేసుకోవాలి. పై వైపున 1 inch ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి టేప్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా, 8.5 inches ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 inches మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని చెక్ చేసుకుంటే మనకి మ్యాచ్ అయింది కాబట్టి ఓకే. సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని పైకో క్రిందకో మనం మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ మ్యాచ్ అయ్యేంత వరకు కరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని ఎగ్జాక్ట్గా మీకు అర్థం అవడం కోసం నేను ఇన్నిసార్లు టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఓకే, మ్యాచ్ కాలేదు అనంటే మీరు మళ్ళీ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని పైకి కానీ క్రిందికి కానీ మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ కర్వ్కి ఇక్కడ డ్రా చేసిన ఈ ఆర్మ్ హోల్ కర్వ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేశాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ని నేను 5 inches మార్క్ చేశాను. ఈ సైజ్ బ్లౌజ్కి 5.25 inches లేదా 5.5 inches వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి మనం షోల్డర్ని కొంచెం టైట్ చేశాము అంటే ఇక్కడ బ్లౌజ్ అనేది షోల్డర్ డ్రాప్ అవుదన్నమాట. ఆర్మ్ హోల్ కర్వ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్, ఈ బ్లౌజ్ కటింగ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు,
మీరు ఎక్కడ స్కిప్ చేసినా నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ టిప్స్ మిస్ అయిపోతారు. ఇలాంటి వాల్యుబుల్ టిప్స్ మీరు బయటికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలి అని అన్నా కూడా ఎవరు చెప్పరు. అలాగే ఏ ఛానల్లో కూడా ఇంత డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. అందువల్ల ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే ఈ వాల్యుబుల్ టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు. నెక్స్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్, క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుందన్నమాట. లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు, సెకండ్ క్లాత్కి జాయింట్ వేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఎగ్జాక్ట్గా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్, హ్యాండ్ లాంగ్ 7 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. నెక్స్ట్, హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ ఇస్తే సరిపోతుంది. ఇది 9 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకూడదు అని అంటే హ్యాండ్ డౌన్ ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్, బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 0.5 ఇంచ్ తగ్గించేసి 8.25 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని షేప్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ కదా, ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. పైవైపున కూడా సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ని ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ కర్వ్స్ని ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున రింకిల్స్ అనేది రావన్నమాట, నీట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను టక్స్ని మార్క్ చేస్తున్నాను కదా, ఇది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ అన్నమాట. ఇలా టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ వరకు మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యేలా హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్కి అలాగే లోతుని కట్ చేసుకోవాలి. మీరు ఇలా లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అంటే అసలు హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లోతుని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఫస్ట్ కంపల్సరీగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి, సెకండ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి, లాస్ట్లో థర్డ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది ఓన్లీ ఖర్చు దగ్గర మాత్రమే రావాలి. పై వైపున కానీ బ్యాక్ పార్ట్లో కానీ మనకి జాయింట్స్ రాకూడదు అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్, నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు కాబట్టి లాస్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ ఎక్కువ కాబట్టి క్రాస్ కొంచెం ఎక్కువగా ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా, కానీ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ డీప్ పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్లో ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని పైవైపుకి లైన్ డ్రా చేసుకోవాలి. అంతేకాని సుమారుగా మనం పైవైపుకి లైన్ డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తుంది కాబట్టి నెక్ విడ్త్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ ఇలా మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అసలు బ్లౌజ్ కరెక్ట్గా కుదిరింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ బ్యాక్ పార్ట్ కంటే ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు. చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ దగ్గరికి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ 7 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎగ్జాక్ట్గా ఉంది కదా, 7 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం 0.5 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమర్ ఛాయిస్. బ్రాడ్ కావాలి అంటే కొంచెం ఇవ్వాలి, బ్రాడ్ వద్దు అంటే ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను 0.5 ఇంచ్ లైట్గా బ్రాడ్ ఇచ్చాను, ఎందుకంటే వీళ్ళకి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు. బ్రాడ్ ఎక్కువ ఇచ్చాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. అందువల్ల లైట్గా 0.5 ఇంచ్ మాత్రమే బ్రాడ్ తీసుకున్నాను. నెక్స్ట్,
క్రింది వైపున అంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం, మిడిల్ డాట్ కోసం, అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ మాత్రమే హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల షేప్ బెల్ట్ని మాత్రమే హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని హాఫ్ ఇంచ్ పెంచాం కదా, అందువల్ల ఇక్కడ షేప్ బెల్ట్ని పెంచుతున్నాను. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, స్టిచ్ వర్క్ ఎగ్జాక్ట్ మార్కింగ్. మనకి క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. పై వైపున ఖర్చు ఉంది కదా, ఖర్చుని లీవ్ చేసేసి స్టిచ్ దగ్గర నుంచి క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంతవరకు చెక్ చేసుకోవాలి. చూసారా ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ లాంగ్ 13 ఇంచెస్, అంటే ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది 13 ఇంచులు ఉంది. ఈ మార్కింగ్ని ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, పైవైపున షోల్డర్ దగ్గర పాదం ఇంచుని తీసేసాను, క్రింది వైపున ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అలాగే ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ దగ్గర మాత్రం 2 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఈ కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి, ఏ మాత్రం కొంచెం మారినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉండదన్నమాట. నెక్స్ట్ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ 4 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ డాట్ని, లేదా ఈ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రెయిట్గా లైన్ అయినా డ్రా చేసుకున్న ఫస్ట్ డాట్ని ఈజీగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చిన మెథడ్లో మీరైతే ఈ ఫస్ట్ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, అలా అయినా డ్రా చేసుకోండి. లేదా ఈ షోల్డర్ మిడిల్లోంచి ఎగ్జాక్ట్గా ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్కి లోత్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ రావు ఫ్రెండ్స్, నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పైవైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని డ్రా చేశాం కదా, ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అని అంటే ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకున్నాము, అలాగే కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది అనమాట. ఈ మిడిల్లో ఉన్న ఈ గ్యాప్ని ఎగ్జాక్ట్గా ఇలా నోట్ చేసుకుని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది, అలాగే షేప్ బెల్ట్ కూడా. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కానీ అలాగే బ్యాక్ పార్ట్ నెక్ ఎంత డీప్గా ఉన్నా మనం షోల్డర్ని అలాగే ఆర్మ్ హోల్ డౌన్ని పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి తగినట్టుగా అలాగే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం బ్లౌజ్ కట్ చేయడం కాదు ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత కస్టమర్కి నచ్చాలి, అలాగే ఫిట్టింగ్ నీట్గా రావాలి. తన ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం ఈ షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేశాం కదా, ఈ మార్కింగ్స్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, లైన్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఖర్చుని వదిలేసి మనకి బ్లౌజ్ విడ్త్ అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు కదా, 9.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మనకి మార్కింగ్స్ని నోట్ చేశాం కదా, నోట్ చేసుకున్నవి ఎగ్జాక్ట్ మార్కింగ్స్. ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుని ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ పొడవు తీసుకున్నాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఆ 1/2 ఇంచ్ని షేప్ బెల్ట్కి వచ్చేలా కట్ చేశాను. చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి షేప్ బెల్ట్కి యాడ్ చేశాను అన్నమాట. ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్, షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ చుట్టూ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్లో ఇలా స్టాండింగ్ పొజిషన్లో డిజైన్ ఉంది చూసారా, ఈ డిజైన్ స్లీవ్స్ పార్ట్కి కరెక్ట్గా రావాలి అంటే మనం ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిజైన్ ఇలా స్టాండింగ్ లాగా ఉంది కదా, స్లీవ్స్ పార్ట్ని మనం మామూలుగా ఇటువైపుకి ప్లేస్ చేసి కట్ చేస్తాం. అలా ప్లేస్ చేసాము అంటే ఈ డిజైన్ క్రింది వైపుకి అంటే తల క్రిందులైపోతుంది, అలా రాకూడదు అంటే మనం మామూలుగా ఇలా కదా ప్లేస్ చేసుకుంటాం, ఇలా ప్లేస్ చేసినప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా మారిపోతుంది. కాబట్టి ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో రావాలి అంటే స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది. మనం గబగబా కట్ చేయడం కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ చిన్న చిన్న టిప్సే
కానీ చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. మనం ఫాస్ట్గా కట్ చేసి బ్లౌజులు ఇవ్వాలి అనే తొందరలో కట్ చేసాము అంటే ఇది మన వరకు చాలా చిన్న పొరపాటే, కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది చాలా పెద్ద పొరపాటు అయిపోతుంది. కాబట్టి ఇలాంటి డిజైన్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి హ్యాండ్స్ పార్ట్కి ఇలా వచ్చేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు క్లాత్లో క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకుని, వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ డిజైన్ ఫ్లవర్స్ కాదు కదా, ఈ డిజైన్ ఏముందిలే ఇలా ఉంది కదా, ఎలా అంటే అలా కట్ చేయొచ్చులే అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో డిజైన్ ఉంది కాబట్టి స్లీవ్స్ పార్ట్కి కూడా స్టాండింగ్ పొజిషన్లోనే రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ ఎలా ఉన్నా పర్వాలేదు. అలాగే షేప్ బెల్ట్కి కూడా ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాబట్టి కనిపించదు, కాబట్టి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎన్ని టిప్స్ ఉంటాయో బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా బోల్డ్ అనే టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్, ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్తో స్టిచ్ చేయాలి, అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ముందు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఫ్రంట్ డాట్స్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్. నెక్స్ట్ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత చూసారా, హెమ్మింగ్ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా ఇలా రావాలి. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అలాగే ఉండాలి. ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ వేసిన తర్వాత రాంగ్ సైడ్కి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా ఉండాలి. హెమ్మింగ్ వేయడానికి చాలా నీట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా, ప్లస్ సింబల్లా ఎంత నీట్గా ఉందో, ఇలా ఒక సైడ్ జాయింటే కాదు సెకండ్ సైడ్ జాయింట్ కూడా ఇలా నీట్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనం ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో అంటే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అడిగిన డౌట్స్ అన్నీ నేను నోట్ చేసుకోన్నాను. ఎక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో కరెక్ట్గా ఆ పాయింట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఈ వీడియోలో కూడా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోస్ని పోస్ట్ చేయడమే కాదు ఫ్రెండ్స్, మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలి. ఏ మాత్రం పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మన వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మన మెథడ్లో కటింగ్ చేయాలన్నా స్టిచ్చింగ్ చేయాలన్నా మన మెథడ్ని ఫాలో అవ్వాలి అని అంటే లైనింగ్ని గమ్తో మాత్రం యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు లైనింగ్ని గమ్తో కానీ యాడ్ చేశారంటే మిషన్ నీడిల్కి ఆ గమ్ అతుక్కొని మనకి మిషన్ ట్రబుల్ వస్తుంది, అలాగే స్టిచ్ చేసేటప్పుడు మిషన్ సౌండ్ కూడా వస్తుందన్నమాట. అందువల్ల మీరు నార్మల్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం నేర్చుకోండి. బిగినర్స్ అయితే మీరు గమ్తో యాడ్ చేయడం అలవాటు చేసుకున్నారంటే మీరు అసలు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి భయపడతారు. ఇలా బ్యాక్ పార్ట్కి, స్లీవ్స్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నేను యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిపోతుంది, అందువల్ల ఇలా యాడ్ చేసేసాను. మీకు ఒకవేళ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం కావాలి అని అంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ బ్లౌజ్ని మీకు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసేటప్పుడు నాకు ఈ ఒరిజినల్ క్లాత్ నాకు ఎక్కువగా ఉంది, అందువల్ల 3 లేయర్స్ ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని పై వైపున ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ క్రింది వైపున నేను కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో, మీరు ఒకవేళ 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చారంటే 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సేమ్ అదే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఉన్నాయి కదా, ఈ షేప్ బెల్ట్కి ఈ 2 టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల మనం ఒక షేప్ బెల్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి ఈ షేప్ బెల్ట్స్ లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. నేను స్టార్టింగ్లో ఈ షేప్ బెల్ట్స్ని ఒక్కొక్కసారి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ కూడా స్టిచ్ చేసేదాన్ని, అందువల్ల చెప్తున్నాను ఫ్రెండ్స్.
ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఎదురెదురుగా షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి. ఇలా లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్స్ రెండు ఒకే విధంగా ఒకే హైట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగున్నారు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు వస్తున్నాయి, అలాగే డాట్స్ దగ్గర కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది అని డౌట్స్ అన్నీ అడుగున్నారు. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ షేప్ బెల్ట్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నాకైతే షేప్ బెల్ట్స్ ఒకే విధంగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. అంటే టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉండేలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున బెల్ట్ని రెడీ చేయడం కోసం 2 inches స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం 2 inches స్ట్రెయిట్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ని కట్ చేసేసాను. 1/4 inch ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని 2 sides కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున 1/4 inch ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్లో కోరాస్ ఉంటాయి కదా, ఆ కోరాస్ దగ్గర స్ట్రెయిట్గా కట్ చేసుకుని ఫోల్డ్ చేయకుండా స్టిచ్ అనేది వేస్తారనమాట. అలా వేయకూడదు ఫ్రెండ్స్. అలా మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇలా ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు కూడా మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ పైవైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నెయిల్తో బ్యాక్ సైడ్కి రబ్ చేసుకొని క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ డీప్ ఉంది చూసారా, ఈ డీప్ కంటే ఒక 1 inch లేదా 1/4 inch క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఒక డాట్ని మనం ఎంత హైట్లో తీసుకుంటున్నామో సెకండ్ డాట్ని కూడా అదే హైట్తో మార్కింగ్ చేసుకొని సేమ్ ఒకే విధంగా ఒకే హైట్లో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు స్కిప్ చేస్తూ చూసారంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. అందువల్ల వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టిప్స్ అందరూ చెప్పరు ఫ్రెండ్స్. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇలా టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి బ్లౌజ్ని మనం ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా మనం డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. బ్లౌజ్కి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మనం ఏ మాత్రం తక్కువ తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది, అలాగే ఎక్కువ తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది లూజ్ అయిపోతుంది. అలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకు తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ 38 size బ్లౌజ్, కానీ హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్, అందువల్ల ఇక్కడ కప్ హైట్ కోసం 3.5 inches మార్క్ చేసుకున్నాను. కప్పు ఇంక్రీజింగ్ కోసం 1.25 inches విడుతూ ఉండేలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ క్రింది వైపున క్లాత్ని ఈక్వల్గా ఉండేలా, అంటే మనం బుక్ని క్లోజ్ చేస్తాం కదా ఆ విధంగా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్కి స్ట్రెయిట్గా కాదు ఫ్రెండ్స్, నా మెథడ్లో మీరు ఫ్రంట్ పార్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే క్రింది వైపున క్లాత్ని ఈక్వల్గా 2 sides వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ ఎందుకు పెంచాను అంటే
ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ సైజ్ వల్ల ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా మనం ఈ డాట్ని పైకి తీసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా పైకి వస్తుందన్నమాట, క్రిందికి జారకుండా. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వలన వెయిట్కి క్రిందికి జారిపోతుంది, అందువల్ల ఫస్ట్ డాట్ హైట్ ఎక్కువ తీసుకున్నాము అంటే ఈ కప్ షేప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట, కరెక్ట్గా అక్కడికి నిప్పుల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి, సెకండ్ డాట్ని 2.5 inches మార్క్ చేసుకోవాలి, నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా మార్క్ చేసుకుని 3.75 inches మార్క్ చేసుకున్నాను. ఇలా ఒక క్లాత్కి మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఈ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసాము అంటే సెకండ్ క్లాత్ మీద ఈ ఇంప్రెషన్ అనేది నీట్గా వస్తుంది. అంటే మనం ఫస్ట్ క్లాత్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సెకండ్ క్లాత్ మీద కూడా సేమ్ ఇలా వచ్చింది అని అంటే 2 ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈజీగా మనం డాట్స్ని మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది అందరికీ ఒకేలా మార్కింగ్ చేయకూడదు. ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వాళ్ళ కప్ సైజ్కి వస్తుందన్నమాట. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పాడైనా కూడా మనం వేసిన డాట్స్ అనేది అస్సలు రిమూవ్ అవ్వకూడదు. కాబట్టి ఫస్ట్ అలాగే ఎండ్లో మనం రఫ్ స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బ్లౌజ్ పాడైనా కూడా మనం వేసిన ఈ స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 క్లోత్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎగ్జాక్ట్గా ఈ 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా రావాలి. మనం ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోవాలి, మనకి డాట్స్ కరెక్ట్గా ఈ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. బిగినర్స్కి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ మాత్రం ఈ ఫ్రంట్ పార్ట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనంటే ఇక్కడే మనం ఈ సెకండ్ డాట్లో కొంచెం ఎక్కువ తీసేసుకుంటే 2 ఫ్రంట్ పార్ట్స్ అనేది ఒకే హైట్లో వస్తాయి. ఇక్కడ 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. మీరు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నారు అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్లో మనకి ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఒక ఫ్రంట్ పార్ట్ క్రిందికి ఒక ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ బిగినర్స్కి వచ్చే ఎర్రర్స్ అండి. ఇలాంటి ఎర్రర్స్ రాకూడదు అని అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయగానే హైట్ చూసుకోవాలి. ఒకవేళ మీకు అక్కడే ఎక్కువ తక్కువలు వచ్చాయంటే సెకండ్ డాట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి హైట్ చూసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా హైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసాం కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసిన తర్వాత అస్సలు రిమార్క్ అనేది రాదు ఫ్రెండ్స్. ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకు చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఈక్వల్ హైట్తో. నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని యాడ్ చేసేటప్పుడు కూడా మీరు ఖర్చులు ఎక్కువ తీసుకుంటున్నారు, అందువల్ల మీకు ఈ షేప్ బెల్ట్ పైవైపున ఈ ఫ్రంట్ పార్ట్లో లాగినట్టుగా పట్టినట్టుగా వస్తూ ఉంది. ఇక్కడ మనం కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి. మీరు ఏ మాత్రం ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోతుంది, ఖర్చులు తక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా ఫెయిల్ అయిపోతుంది. మనం కటింగ్లో మీరు ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ బిగినర్స్ అయి ఉంటే మీకు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఖర్చు 1/2 inch తీసుకున్నారనుకోండి, 1/2 inch లైన్ని డ్రా చేసుకోండి. లేదు పాదం ఇంచి తీసుకున్నారంటే పాదం ఇంచికి లైన్ని డ్రా చేసుకుని సేమ్ అదే లైన్ మీద స్టిచ్ వేసుకోండి. మీరేమి రోజుకి ఫాస్ట్గా 10 బ్లౌజులు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. బిగినర్స్ అయితే రోజుకి 1 బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేయడం అలవాటు చేసుకోండి. మీరు ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా అలవాటు చేసుకున్నారంటే మీరు బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఈ ఫినిషింగ్ అనేది అస్సలు వెళ్ళదన్నమాట మీ దగ్గర నుంచి. అందువల్ల స్టార్టింగ్ నుంచే ఫినిషింగ్ నీట్గా ఇవ్వడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని 1/2 inch ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది చూసారా, ఎగ్జాక్ట్గా ఆ డాట్ దగ్గర
మనం హుక్స్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. ఇలా మనం హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. పైవైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రెయిట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని టర్న్ చేసుకొని ఇక్కడ 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చేలా ఎగ్జాక్ట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు 2 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని తీసుకున్నాను. అంటే 4 ఇంచెస్కి తీసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి ఈ కాజా బెల్ట్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో కాజా బెల్ట్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ క్రింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా రావాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని ఈ ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటామన్నమాట. నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ పైవైపున క్లాత్ని మనం కట్ చేయకూడదు. హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని హైట్ కరెక్ట్గా ఎంతవరకు ఉందా చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా అక్కడికి కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా రావాలి. ఫ్రెండ్స్ చూసారా, ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ఒకే విధంగా వచ్చాయి. ఎందుకంటే మనం డార్స్ స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేసిన తర్వాత హైట్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఎక్కువ తక్కువలు అనే ఎర్రర్స్ అనేది మనకు రాలేదు. మీరు ఈ మెథడ్ని ట్రై చేయండి. చూసారా, మీకు కూడా ఇంతే నీట్ ఫినిషింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ డార్స్ని స్టిచ్ వేసేటప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా డార్స్ని మార్కింగ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకున్నాం కదా. క్రింది వైపున మనం హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి లీవ్ చేసాం కాబట్టి 1 ఇంచ్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇవన్నీ మీకోసమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా నీట్గా మనకి ఖర్చులు కరెక్ట్గా రావాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా అంటే 2 హ్యాండ్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే మీకు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు స్టిచ్ చేశారు అంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ పొట్టిగా రెడీ అవుతుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం రాలేదు అంటే ఇలా లైన్స్ని డ్రా చేసుకుని స్టిచ్ వేసుకున్నారు అంటే హ్యాండ్స్ పొడవు నీట్గా వస్తుంది, అలాగే ఖర్చులు కూడా కరెక్ట్గా తీసుకుంటామన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్లోకి ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 1/4 ఇంచ్కి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ లైన్ దగ్గరికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 1 ఇంచ్కి క్రింది వైపున మనం ఖర్చు అనేది కరెక్ట్గా తీసుకున్నామన్నమాట. ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఈ 2 స్లీవ్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకైతే కరెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఈ స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హ్యాండ్ టైట్ అవుతుంది, ఒక హ్యాండ్ లూజ్ వస్తుంది ఎందుకు అని. ఎందుకంటే ఇలా లోతు తీసిన సైడ్ ఒక్కొక్కసారి మీరు బ్యాక్ సైడ్కి యాడ్ చేస్తున్నారు హ్యాండ్ని. అలాంటప్పుడు ఒక హ్యాండ్ టైట్ అవుతుంది, ఒక హ్యాండ్ లూజ్ అవుతుంది. ఎందుకంటే మనం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మెడ పీసు లేదా నెక్ లైన్ని రెడీ చేయడం కోసం క్రాస్ ఎక్కడైతే ఉంటుందో ఇలా క్రాస్ పీస్ని తీసుకొని ప్రతి పీసు 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము అంటే మెడ పీసు లేదా నెక్ లైన్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇలా అన్ని పీసెస్ ఒకే విడ్త్లో ఉండేలా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెడ పీస్ని రెడీ చేసుకున్నాము అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు కరెక్ట్గా వస్తాయి, అలాగే ఈ క్రాస్ పీస్ కూడా ఒకే విడ్త్లో రెడీ అవుతుంది. చూసారా, కొంచెం టైం స్పెండ్ చేసి ఈ విధంగా మనకి మనం బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే కస్టమర్స్ ఈ ఫినిషింగ్ చూసి ఫిదా అవ్వాల్సిందే. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బ్లౌజ్కి ఇలా నీట్ ఫినిషింగ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది కదా, ఈ క్రాస్ దగ్గర కూడా సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ దగ్గర కూడా ఈ క్రాస్ పీస్ అనేది సాగుతుంది కాబట్టి క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. సపోజ్ మీరు స్ట్రెయిట్గా యాడ్ చేశారు అంటే ఈ క్రాస్ పీసు ఆ జాయింట్స్ దగ్గర సాగదు. మనకి ఈ క్రాస్ పీస్ కరెక్ట్గా సాగాలి అంటే క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకుని పైవైపున కరెక్ట్గా ఖర్చును తీసుకుంటూ
టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఒక సైడ్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ టూ టక్స్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు, ముందు వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావాలి అంటే మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి. అంటే మెడపీస్ని స్టిచ్ చేయడానికి ముందే మనకి ఈ టక్స్ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటేనే సైడ్ జాయింట్ మనకి ప్లస్ సింబల్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ మెడపీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ మెడపీస్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మెడపీస్ని కానీ అలాగే ఈ నెక్స్ దగ్గర క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ నెక్ దగ్గర క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్. మీరు కొంచెం లాగినా కూడా ఈ నెక్స్ దగ్గర లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక సిస్టర్ నన్ను కామెంట్స్లో అడుగున్నారు, ఫ్రంట్ పార్ట్ నెక్స్ దగ్గర అలాగే బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర నెక్ లూజ్ అయిపోయి పైకి లేచినట్టుగా ఉంటుంది ఎందుకు అని అడిగారు. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే, ఈ నెక్ లైన్ని మనం లాగినట్టుగా స్టిచ్ వేసాము అంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నెక్ రౌండ్ నెక్ క్రాస్ ఉంటుంది. మనం వేసేది క్రాస్ పీస్ కాబట్టి ఈ రెండిటి క్లాత్కి సాగే నేచర్ ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత ఫ్రీగా మూవ్ చేయాలి, ఏ మాత్రం లాగకూడదు అనమాట. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం లాగినా కూడా మనకి ఈ నెక్స్ దగ్గర క్లాత్ అనేది సాగిపోతుంది. ఆల్రెడీ రౌండ్ నెక్కి క్రాస్ ఉంటుంది, క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. ఇవి రెండింటిని మనం ఫ్రీగా మూవ్ చేస్తూనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్స్లో అంతా టక్స్ని ఇచ్చేసి ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసి పైవైపున స్టిచ్ వేస్తున్నాం కదా, ఇక్కడ కూడా లాగకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రీగా మూవ్ చేయాలి. ఏ మాత్రం లాగాము అంటే ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ అనేది లూజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర లూజ్ అయిపోయి నెక్స్ పైకి లేచినట్టుగా రావడం అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ని మనం ఇంత జాగ్రత్తగా స్టిచ్ వేయాలి. ఏ మాత్రం లాగినా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది, అలాగే ఫిట్టింగ్ కూడా పోతుంది. అందుకే బ్లౌజ్ కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను ఇందుకోసమే అన్నమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ని మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్ ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ పైన మాత్రమే రావాలి. ఏ మాత్రం బ్లౌజ్ క్లాత్ పైన వచ్చింది అనంటే మన హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ క్లాత్ పైన ఆ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, ఫినిషింగ్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఈ మెడపీస్ పైన మాత్రమే చివరికే స్టిచ్ రావాలి. ఏ మాత్రం ఇటు సైడ్ వచ్చింది అనంటే హెమ్మింగ్ వేసినప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉండదన్నమాట బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఈ నెక్ లైన్ చివరికి ఇలా స్టిచ్ వేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని మనం ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ని స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల ఇలా కేర్ఫుల్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ నెక్ లైన్ ఆర్ మెడపీస్ని స్టిచ్ వేసిన తర్వాత చూసారా స్టిచ్ అనేది ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని స్లీవ్స్ పార్ట్కి లోతు తీసుంటాం కదా, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అలాగే ఈ స్లీవ్స్ మిడిల్లో మనం సెంటర్కి టక్స్ పాయింట్ ఇచ్చుంటాం కదా, ఈ టక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని పాదం ఇంచి ఖర్చు ఇస్తే పాదం ఇంచి ఖర్చు, మీరు 1/2 ఇంచి ఖర్చుని ఇస్తే 1/2 ఇంచి ఖర్చుతో కటింగ్లో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. మనం ఒక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఎండ్ వరకు యాడ్ చేసాం కదా, సెకండ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా స్లీవ్స్ పార్ట్కి, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్, ఎగ్జాక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ మీద స్టిచ్ అనేది రాకుండా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు. చూసారా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మనం ఒక హ్యాండ్ని అటాచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఆమ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో,
సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ షోల్డర్ దగ్గర ఈ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ పాదం ఇంచు ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు. చూసారా, టూ హ్యాండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 8.5 inches ఉంది కదా, 8.5 inches ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా ఈ టూ మార్కింగ్స్ కలిసేలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక సిస్టర్ ఇలా అడిగారు, సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నీట్గా క్లియర్గా చెప్పండి అని. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా రాదు ఫ్రెండ్స్. మనం కటింగ్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుంటాం కదా, ఆ చేంజెస్కి తగినట్టుగా మనం సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. సపోజ్ నాకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ వచ్చింది, కానీ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని నేను కట్ చేశాను. ఇప్పుడు అక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో ఒక 1/4 inch అనేది ఆర్మ్ హోల్ కర్వ్ లూజ్ ఉందనుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసి ఉంటాం. కాబట్టి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్లో కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, ఆ డిఫెక్ట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ చేయడం కోసం సైడ్ జాయింట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి స్ట్రెయిట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వరకు స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 inch ఖర్చుతో 2 stitches స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకుని స్ట్రెయిట్గా ఉండేలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసిన పక్కన ఖర్చు 1.25 inches విడుతు ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్న బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో, 2 sides సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా మీ బ్లౌజ్ని ఈ టిప్స్ని ఫాలో అవుతూ నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోండి. మీరు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఈ బ్లౌజ్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి చూపిస్తున్నానో మీరు ఇలా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే నీట్గా ఇలా రావాలి, ఇలా వచ్చింది అని అంటే మీ బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. బ్లౌజ్ని ఇలా 4 foldings మీద ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇలా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 layers ఈక్వల్గా రావాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు, బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.